నమస్కారం. మొదటగా ఉమెన్స్ డే సందర్భించి అందరికీ కూడా విషెస్ తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మరి మార్చి 8న ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం, విమెన్ అందరూ కూడా ఆ రోజు అన్ని పనులు మానుకొని వాళ్ళకున్న ప్రాముఖ్యతను వాళ్ళు స్పెషల్గా ఆ రోజు గుర్తుంచుకొని సో వాళ్ళు స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా అధికారికంగా ఎస్పెషలీ ఇలాంటి గవర్నమెంట్ సర్వీస్లోకి వచ్చిన తర్వాత ఎన్నో విమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ మేము కూడా టేకప్ చేస్తుంటాం. సో నాట్ ఓన్లీ డెవలప్మెంటల్ సైడ్, వాళ్ళకున్న వేరియస్ ఇష్యూస్ అయితే ఏమి, వాళ్ళకున్న సమస్యల పట్ల అయితే ఏమి, ఎప్పటికప్పుడు కూడా మా దృష్టికి వచ్చే ఎన్నో ఇష్యూస్ మీద కూడా మేము విస్తృతంగా కూడా చర్చించుకొని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. నా గురించి వస్తే రైట్ నౌ యాజ్ జాయింట్ కలెక్టర్ కడప. నా పేరు గౌతమి. సో ఐఎమ్ నేటివ్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్. తిరుపతి దగ్గరలో ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గ్రామం గాజుల మండలం అనే గ్రామం. దట్ ఈస్ మై నేటివ్ విలేజ్. ఐ బీన్ బ్రాన్ అండ్ బ్రాటప్ ఇన్ తిరుపతి. నా ఎడ్యుకేషన్ అంతా కూడా తిరుపతిలోనే జరిగింది. స్కూలింగ్ యాజ్ వెల్ యాజ్ మై +1, +2, my graduation and post-graduation. Entirely I was in the town, never out of the town. So my degree Padmati Degree College lo complete cheyadam jarigindi. Aa tarvata masters in business administration from Mahila University cheyadam jarigindi. So 2003 notification group 1 pannappudu, so I applied for group 1 and then I was selected as deputy collector. Aa tarvata 2007 lo service join avadam jarigindi. So my first posting was as RDO అనంతపూర్. సో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అనంతపూర్గా 2009లో నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక 3 years 4 months ఐ కంటిన్యూడ్ యాజ్ RDO అనంతపూర్, హెడ్ క్వార్టర్స్ RDOగా చేయడం జరిగింది. సో ఫస్ట్ పోస్టింగ్ నో డౌట్ ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ పోస్ట్. అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా వేరియస్ యాక్టివిటీస్ చేయడానికి కూడా స్కోప్ ఉండే ఒక పోస్ట్ అది. సో అట్లా పబ్లిక్గా అయితే పొలిటికల్గా అయితే అన్ని ఇష్యూస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మరి మన బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మనము సర్వీసెస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా పబ్లిక్కి, దట్ ఈస్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కూడా అందించడంలో పోస్ట్ చాలా సంతృప్తికరంగా ఉంది. దెన్ ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ పీడీ డ్వామా, ప్రాజెక్ట్ డైరెక్టర్ DWMA డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీకి నేను ప్రాజెక్ట్ డైరెక్టర్గా నెల్లూరు ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. సో అక్కడ కూడా దాదాపు ఒక 2 years 8 months ఐ వర్క్డ్ యాజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆన్ ది రూరల్ సైడ్. సో రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి రూరల్ లైఫ్ని చాలా క్షుణ్ణంగా చూసింది కూడా ఆ పోస్ట్లోనే. సో ఎస్పెషలీ వేజ్ సీకర్స్తో, సో ద పూరెస్ట్ ఆఫ్ ది పూర్ డైలీ వేజ్కి వాళ్ళు పడే ఇబ్బందులు అయితే ఒకవేళ NREGS ఏ విధంగా వాళ్ళకు ఒక ఆసరాగా ఉంది, మనం గవర్నమెంట్ తరఫున ఏదైతే ఈ వర్క్స్ పెడుతున్నా ఉపాధి హామీ పనులు ఏదైతే వాళ్ళకి కల్పిస్తున్నామో. ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ సో మెనీ విమెన్ వేజ్ సీకర్స్ ఆల్సో. సో చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి సో అక్కడ వాళ్ళు ఉదయాన్నే వచ్చేసి సో ఎండ సమ్మర్లో అయితే ఇంకా చాలా కష్టంగా ఉండేది. సో ముందుగానే వర్క్ స్టార్ట్ చేయించేవాళ్ళం, అవర్స్ వర్కింగ్ అవర్స్ అనేది ముందుగానే స్టార్ట్ అయ్యేది. సో పిల్లలందరూ చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళు అక్కడే ఉంచుకొని వర్క్ సైట్ దగ్గర సో వాళ్ళకు కావాల్సిన మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ వర్క్ సైట్స్ దగ్గర మెడికల్ కిట్ అయితే చిన్న చిన్న అవసరాలు వాళ్ళకి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, చిన్న టెంట్ లాంటిది సమ్మర్లో, ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. సో వాళ్ళు పడుతున్న కష్టాన్ని కూడా చాలా దగ్గరగా చూడడం జరిగింది. ఎస్పెషలీ ఆ రూరల్ ఆ వేజ్ సీకర్ సెగ్మెంట్లో ఉన్న విమెన్ అందరూ కూడా ఎంత ఫిజికల్ లేబర్ వాళ్ళు చేస్తుంటారు. సో ఏ విధంగా వాళ్ళు ఇన్ స్పైట్ ఆఫ్ రెండరింగ్ సో మచ్ ఆఫ్ ఫిజికల్ లేబర్ ఆల్సో హౌ దే ఆర్ లీడింగ్ దియర్ లైఫ్ అనేది ఇట్ హ్యాస్ గివెన్ అండ్ సెట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఆ తర్వాత అక్కడి నుంచి 2 years 8 months తర్వాత నేను సో తిరుపతిలో ఉన్న TTDకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. సో అది నేను ఆప్ట్ చేసుకున్నాను, ఎందుకంటే అది నా సొంత జిల్లా. సో TTD ఇన్స్టిట్యూషన్స్ దగ్గరగా నేను చూసిన దాన్ని, అక్కడే చదివిన దాన్ని కాబట్టి ఐ వాంటెడ్ టు డూ వన్ పోస్టింగ్ ఇన్ TTD. సో భగవంతుడి దయతో అక్కడ కూడా మరి ఆ వేకెన్సీ ఉండడం, ఆ రైట్ టైంలో నేను కూడా రిక్వెస్ట్ చేసుకోవడం. అండ్ మై రిక్వెస్ట్ ఐ వెంట్ టు TTD. సో అక్కడ డెప్యుటేషన్ మీద సో దాదాపు ఒక 4 years నేను అక్కడే ఉన్నాను TTDలో. సో TTDలో వెళ్ళగానే స్వామివారి దగ్గర ఉన్నప్పుడే మాకు కూడా IAS కన్ఫర్మెంట్ రావడం, సో IAS రావడం. సో IAS రావడంతో ఫస్ట్ పోస్టింగ్ ఆఫ్టర్ IAS ఇక్కడికి మరి కడప జిల్లాకి YSR డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్